చాలా బాధగా ఉంది. పోలీస్ శాఖ వారికి విన్నవించుకున్నాం, కోర్టులకు వెళ్ళాం, ఆయన సెక్యూరిటీ తెచ్చుకున్నాం. ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు ఉంచుతారో అనుక్షణం మేము అభద్రతా భావంతో మా నాయకులకు ఎలా నిలబడాలని ఆలోచిస్తూ ఉన్నాం. ఇక రాయలసీమ అభివృద్ధి కోసం ఆకాంక్షించేవాడిని. నా ఇంటి పేరు కొన్నిదెల. కొన్నిదెల కర్నూలు జిల్లాలోని కొన్నిదెల గ్రామం ఉంది. అని ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడో అవినాభావ సంబంధం ఉందేమో, భగవంతుడు ఎలా ఇచ్చాడో తెలియదు నాకు. కొన్నిదెల అనే గ్రామం రాయలసీమలో కర్నూలులో ఉండటం ఏంటి, అది మాకు ఇంటి పేరు ఉండటం ఏంటి, అది ఎప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కులాలకి మతాలకి అతీతంగా నేను మీకు అండగా ఉండేవాడిని. భవిష్యత్తులో మీరు ఇక్కడి నుంచి రాయలసీమ యువత ఎక్కడికో బెంగళూరులోకో ఇంకో చోటకో ఇంకో రాష్ట్రాలకో పొరుగు రాష్ట్రాలకు పోయి అభివృద్ధి లేకుండా బయటికి పోతా ఉన్నా చాలా బాధగా ఉంటుంది. ఎంత మంచి నేల ఇది. రాయలసీమ అంటే బయట వేరే జిల్లాలకు వేరే పదాలు వినిపిస్తే, నాకు చదువుల సీమ ఇది, రతనాల సీమ ఇది, ప్రేమ సీమ ఇది, పుట్టపర్తి సాయిబాబా పుట్టిన సీమ ఇది. అంటే నేను ఎందుకు ఇది ప్రభుత్వాలు చేయలేకపోయినాయి. రక్ష నీటి పథకం ఒక వ్యక్తి అనుకుంటే చేయగలిగారు, పుట్టపర్తి సాయిబాబా గారు చేయగలిగారు. అంటే ఆయన స్థాయికి ఆయన చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ నుంచి, ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది, ఎందుకు అభివృద్ధి చేయ జరగలేకపోయింది. దృష్టి రాయలసీమ ప్రజల అవి కష్టాల మీద లేదు, రాయలసీమ ప్రాంత అభివృద్ధి మీద లేదు. మేము అభివృద్ధి అయ్యామా లేదా అనుకుంటే తప్ప, అందుకే మనం వెనక మన యువత వెళ్ళిపోతా ఉన్నారు, ఎక్కడికో బెంగళూరుకో పోతున్నారు, ఎక్కడికో హైదరాబాద్ పోతున్నారు. కానీ మన నేలలో మన అమ్మ నాన్న దగ్గర ఉండి వారి కష్టాలు చూసిన, అమ్మ నేను సాయంత్రం వచ్చి నీ కష్టాలు చూసుకుంటారు, నీకు అండగా ఉంటారని చెప్పుకుని యువత ఎంతో మంది ఉన్నారు. అమ్మ నాన్నను వదిలేసి వచ్చామన్నా మేము, మాకు ఏదైనా పరిశ్రమలు పెట్టించంటే ఉన్న ఒక్క క్రియా పరిశ్రమను కూడా భయపెట్టి తరివేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి, పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి, ఐటీ ఇండస్ట్రీలు వస్తాయి, ఐటీ కారిడార్లు వస్తాయని చెప్పి ఒక్క ఐటీ తీసుకురాలేకపోయారు. వచ్చిన ప్రతి పరిశ్రమని అధిపతిని భయపెడితే ఎవడొస్తాడు రాయలసీమకి? ఎవరు రాకపోతే మీరు ఏమవుతుంది మీ భవిష్యత్తు? నాకు ఆవేదనగా ఉంటుంది. మీకు అండగా నిలబడాలి, మీ కష్టాల్లో మీ కష్టాలకు నేను భుజం కాయాలి, మీకు నిలబడతాను, పరిశ్రమను తెప్పిస్తాను, అభివృద్ధి సాధిస్తాను. మిమ్మల్ని ఎవ్వరూ వేలెత్తి చేయకుండా రాయలసీమలో లా అండ్ ఆర్డర్ జనసేన చూపిస్తుంది లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో భవిష్యత్తులో. అందరినీ సమానంగా చూసుకుంటాం, అందరినీ గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీరు ఓట్లేకపోతే మిమ్మల్ని కష్టాల్లో పెట్టి ఓట్లేసిన వాళ్ళని డబ్బులు జరగకపోతే నీకిచ్చి వాళ్ళకి ఇచ్చేలా పెడదీయం. మేము ప్రభుత్వంలోకి వచ్చినా మాకు ఓట్లేసిన వాళ్ళతో పాటు వైసీపీకి ఓట్లేసినా కానీ మేము అర్థం చేసుకొని మీకు కూడా మేము అండగా ఉంటాం, అలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. దారి పొడవునా ముస్లిం ఆడపడుచులు, ముస్లిం పెద్దలు నాకు స్వాగతం పలుకుతూ ఉంటే చాలా ఆనందం వేసింది. నేనెప్పుడు కూడా సబ్కా మాలిక్ ఏకే నమ్మేవాడిని, మనకి సాయిబాబా చెప్పినట్టుగా, షిరిడి సాయిబాబా చెప్పినట్టుగా. ఈ నేల అందరినీ దృష్టిలో పెట్టుకునే నేల. ఒక నమాజ్ వినిపిస్తే సభలో నేను ఆఫ్ చేసుకుని మౌనంగా ఉంటాను, ఎందుకంటే గౌరవం ఇవ్వడానికి. అది మన దేశ సంస్కృతి తాలూకు లక్షణం అది, అందుకు నేను గర్వంగా చెప్పుకుంటాను భారతీయుడని. అలాగే క్రైస్తవులు అందరూ ఆనందంగా ఉండాలి, క్రైస్తవ మతానికి గౌరవం ఇచ్చేవాడిని. అందరి అన్ని వర్గాలు అన్ని మతాలు నీ అభివృద్ధి కాంక్షలో ఉండాలి, అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలని కోరుకునేవాడిని. నేను ఎక్కువ ప్రామిసులు చేయను, అన్ని పథకాలు ఇచ్చేసి, కానీ మీకు మేనిఫెస్టో ఎలా ఉండాలి ఏంటి, వీటన్నిటికంటే కూడా నాయకుడు నిజాయితీగా ఉంటే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. నాయకుడు అవినీతితో నిండిపోతే పథకాలు చెప్పొచ్చు కానీ ఇవ్వడానికి ఉండాలి కదా, పరిశ్రమలు రావాలి కదా,
వచ్చిన కియా పరిశ్రమను కూడా నువ్వు నాకు డబ్బులు ఇస్తే కానీ నేను పరిశ్రమ నడిపించని బెదిరిస్తే ఎవరొస్తాడు రాయలసీమకి? ఎవరొస్తారు? కేవలం రాజకీయ రంగం నడిపే వాళ్ళ చేతిలో డబ్బులుంటే సరిపోద్దా? మన జీవితాల్లో ఎప్పుడు మనం వెనకబడి ఉండాల్సిందేనా? ఎన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి ఇక్కడ వెనకబడ్డ జాతులు. ఈరోజు మనం రామాయణం విని శ్రీరామ శ్రీరామ అంటున్నామంటే ఆ వాల్మీకి రాసిన రామాయణం. అలాంటి వాల్మీకిని గుండెల్లో పెట్టించుకునే బోయక్కులు వస్తారు ఎంతమంది ఉన్నారు? వారి భవిష్యత్తు ఏంటి? ఎంత వెనకబాటుంది, ఎంత ఆవేదనతో ఉన్నారు? వారి కష్టాలను తీర్చేదెవరు? వారిని గుర్తించేదెవరు? ఇన్ని 7 దశాబ్దాలుగా ఎందుకు ఎవరు వారి బోయలను బోయ సోదరుల కష్టాన్ని గుర్తించలేదు? జనసేన గుర్తిస్తూ మీ కష్టాన్ని అర్థం చేసుకున్నామని పొద్దునే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. నేను సీఎం అయినప్పుడు మీ ఆశీస్సులతోటి అప్పుడు అరవండి, అప్పుడు అరిస్తే అందరం ఆనందంతో అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. అలాగే పొద్దున్నే నేను నెల్లూరు జిల్లాలో పెరిగిన వాడిని. నేను రెడ్డి సామాజిక వర్గంతో చాలా సత్సంబంధాలు ఉన్నవాడిని. నా గురువులు రెడ్లు, నా స్నేహితులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, నన్ను ప్రేమగా చూసుకునేవాళ్ళు. కొంతమంది కడప నుంచి వచ్చి కూడా మాకు చదువుకునేవాళ్ళు, కొంతమంది రాయలసీమ జిల్లా అనంతపురం నుంచి కూడా వచ్చి చదువుకునేవాళ్ళు, నాకు అందరూ తెలుసు. కానీ ప్రతి ఒక్కరు ఎందుకు వచ్చి ఇక్కడ చదువుకున్నారంటే అక్కడ మాకు ఇబ్బందులు ఉన్నాయి, గొడవలు ఉంటాయి, అందుకని వచ్చి చదువుకున్నామంటే నేను ఒకటే అనుకుంటా ఉన్నా, రాయలసీమ గొప్పతనం మీకు చెప్పాలి. చదువులసీమ అని ఎందుకన్నానంటే ఎన్ని గ్రంథాలయాలు ఉన్నాయి ఇక్కడ, కోస్తా కంటే ఎక్కువ గ్రంథాలయాలు ఎక్కువ ఇక్కడ రాయలసీమలో, ఒకటా రెండా, అంత గొప్ప సీమ ఇది. అలాంటి చోట్ల కరువు సీమని, వెనకబడ్డ ప్రాంతమని అంటారే కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారే, ఎందుకు ప్రజల కష్టాలను తీర్చలేకపోయారు? ఎంతసేపు రాజకీయం, రాజకీయ లబ్ధేనా? అది ఈసారి ఎందుకు ఎందుకు సమస్యకు పరిష్కారం ఉంటుందంటే ఈ తరం మేల్కొంది, పోయిన తరం భయపడింది, పోయిన తరం జాగ్రత్త ఉంది, ఎందుకులే పెద్దవాళ్ళతో పెట్టుకోని. కానీ ఈ యువతరం, ఈ యువ వీర మహిళా తరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. మార్పుకి, మార్పు తాలూకు కష్టాలని మొయ్యడానికి కష్టం మీకు సిద్ధంగా ఉంది. అలాంటి యువతకి, ఆడపడుచులకి నేను చెప్తున్నాను, మీకు మాటిస్తున్నాను, రాయలసీమ గడ్డ మీద మాటిస్తున్నాను, నీకు నేను అండగా ఉంటాను, నీకు నేను నిలబడతాను, మీ కష్టాల్లో మీ ఇంటి వాడిని అవుతాను. నాకు అవకాశం ఇవ్వండి, జనసేనకి అవకాశం ఇవ్వండి, మీకు అండగా ఉంటాం. ఏమీ లేకపోయినా నేను ఈ మాట, ఎలక్షన్లు ఉన్నాయని చెప్పట్లా, ఎలక్షన్లు ఎప్పుడో కానీ ముందే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంకా ఏది నాకు అవసరం లేదు, నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వచ్చాను ఈ రోజున, మర్చిపోకండి సంగతి. మీరు వినండి, ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో, ఒక నిమిషం, డెమోక్రసీలో భయానికి చోట్లేదు. చాలామంది మన గొంతెత్తితే మనం చంపేస్తారేమో, రాజకీయాల్లో ఉన్న పెద్దవాళ్ళు మనల్ని మీద దాడులు చేస్తారేమో అన్న భయాలుంటాయి. ఇది పోరాట గడ్డమ్మా రాయలసీమ, మీ పౌరుషం ఎక్కడ పోదు. కానీ మీరు ఆలోచించట్లా, మీరు నిజంగా దాడి చేసేవాళ్ళు కానీ, ఉదాహరణకి 100 మంది బాంబులతో వచ్చారనుకుందాం, అలాంటి బాంబులతో వస్తే నేను ఎదురెళ్తాను. ఏనివ్వండి బాంబులు, తొయ్యమను. మేము మాలాంటి వాళ్ళని దెబ్బతిన్నా కానీ మా వెనుకున్న వాళ్ళు బతుకుంటారు. ఎంతమందిని చంపుతారు? ఎంతమంది మీద కేరిస్టులు పెడతారు? ఎంతమంది మీద మీరు దాడులు చేస్తారు? ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెడతారు? మనందరం కనుక ప్రతి సమస్యకి
ఇలా రోడ్డు మీదకి వచ్చి సంగీతమై మాట్లాడితే ఎవరికమ్మా ధైర్యం ఉంటుంది? ఎంత గొప్ప వ్యక్తులకైనా భయం ఏది? ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనం ఏది? ప్రజాస్వామ్యం అనేది మనకి ఈ రోజున గాంధీ జయంతి రోజున మహానుభావులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి రోజున వాళ్ళ ప్రాణత్యాగాలు, వారు మనకి కష్టపడి అలాంటి మహానుభావులు వేలాది మంది లక్షలాది మంది దేశం మొత్తం ప్రాణత్యాగాలు చేస్తే ఈ రోజున మనకి ప్రజాస్వామ్యం అనేది వచ్చింది. ఆ ప్రజాస్వామ్యం అనే ఆయుధాన్ని మీరు వాడుకోండి. ఒక్కరోజులో ధైర్యం రాదు, మీకు అది కూడా చెప్తా ఉన్నాం. ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఒక ఊర్లో చెప్తా ఉన్నాం, జనసేన జెండా పట్టుకొని ముందుకెళ్తా ఉంటే మిమ్మల్ని ప్రత్యర్థులు ఇబ్బంది పెడతారు. ఇబ్బందులు పెట్టి మీరు తలదించుకొని వెళ్ళిపోండి, పోరాటం చేయొద్దు. మీరు బతకాలి ఫస్ట్, గొడవ పెట్టుకోవద్దు, పక్కకి వెళ్ళిపోండి. 10 మంది ఉంటే వాళ్ళు ఒక 100 మంది వస్తారు, 10 మంది ఉంటే మీరు తల ఉంచుకొని పక్కకి వెళ్ళిపోండి. 100 మంది మీరుంటే ఆ 100 మంది వైపు తలెత్తి వాళ్ళ కళ్ళ వైపు చూడండి. వాళ్ళు 100 మంది ఉన్నప్పుడు మీరు 1000 మంది ఉంటే నేను చెప్పక్కర్లేదుగా మీరు ఏం చేయాలో. మీరు భయానికి డెమోక్రసీలో చోటు లేదు. భయపడితే ఎందుకమ్మా మన సుభా మనకి నెహ్రూ గారిని ఎందుకు పక్కన పెట్టుకున్నాం? నెహ్రూ గారి తిన్నది ఇది. భయానికి అసలు తావే లేదు ఇక్కడ, భయానికి చోటే లేదు డెమోక్రసీలో. ఎంతకాలం భయపడతాం మనం? ఎవ్వరూ దిగిరాలేదమ్మా. ఎంత గొప్ప క్రూరుడైనా సరే, ఎంత దాస్తికం చేసేవాళ్ళైనా సరే, వాళ్ళకి మనకి ఉండేసి ఒంటిలో 4 లీటర్ల రక్తమే అమ్మా. అంతకుమించి కొత్తగా వాళ్ళు ఏం పుట్ల. వాళ్ళు మనల్ని కండిషన్ చేశారు, మీరు భయపడాలి, మీరు భయపడాలంటే మనం భయపడుతున్నాం. మీరు భయపడాలని మీరు ధైర్యం కంటే ఎదురు తిరిగి దాడి చేయమని అడగట్లా. మీరు బలంగా లోపలనుకోండి, భావం మార్చుకుంటే ఎందుకు మార్పులు రావు? నాలాంటోడు నేను, మీకు నాకు ఏమని తేడా? మీకు 4 లీటర్ల రక్తమే, నాకు 4 లీటర్ల రక్తమే కదా, ఏమని తేడా? మీకు నాకు ఏంటి? 2 గుండెల దూరం, అంతకుమించి ఏలేదు. కానీ ఎక్కువ దాడి చేస్తే ఒకటే అడగండి, మీ మనసులో ఒకటే ప్రశ్న వేసుకోండి, ఒకే వాక్యం గుర్తు తెచ్చుకోండి, గ్రామానికి సంగ్రామానికి ఎంత దూరం? ఇంతే ఉంటుంది. భయపడే కొద్దే మనం భయపెడతారు తప్ప. కూర్చోండి, మీ చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. ఓటు అనే ఆయుధాన్ని దయచేసి అమ్ముకోకండి. మీరు ధైర్యంగా ఉంటే తప్ప మార్పు రాదు. నేను మీకు ఈ రోజున గాంధీ జయంతి రోజున, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి రోజున మీకు మాటిస్తున్నాను, రాయలసీమలో జనసేన మార్పు తీసుకొచ్చి తీరుతుంది. మీరు జనసేన ప్రభుత్వాన్ని ఇవ్వండి, మీరు జనసేన ప్రభుత్వాన్ని ఇవ్వండి. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీసులు పెడతాను, మీరు ఎక్కడికో రావాల్సిన అవసరం లేదు. సీఎం క్యాంప్ ఆఫీసులు మన జిల్లా రాయలసీమ జిల్లాల్లో ఒక్కో చోట ఒక క్యాంప్ ఆఫీసు పెడదాం, ఇక్కడే ఉందాం, మీకు అందుబాటులో ఉంటాం. స్పెషల్ ఆఫీసులను పెడదాం, కూర్చుంటాం ఇక్కడే. మిమ్మల్ని మీ మీద ఎవరైనా దాడి చేశారా? పవన్ కళ్యాణ్ వస్తాడు మీకోసం. నాకు అధికారం ఇవ్వండి, పోరాటం చేయడానికి శక్తినివ్వండి, అది నేను కోరుకునేది. దశాబ్దాలుగా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజున వెనకంజి వేస్తా ఉంది. దానిని బట్టి పరిస్థితి తీవ్రత మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ జనసేన చిన్న పసిబిడ్డ, పసిబిడ్డ కాదు ఇది. కృష్ణుడు బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు, పాకే వయసులో ఉన్నప్పుడు కూడా రాక్షసులను చంపేశాడు. జనసేన చిన్న బిడ్డ అవ్వచ్చు కానీ బలమైన రాక్షసులను కూడా ఎదుర్కొంటుంది జనసేనకు ఆ గుండె ధైర్యం. రాజకీయం ఎవరికి తెలుసు ఇక్కడ? ఎంతమందికి రాజకీయం తెలుసు? నేర్చుకోవాలా? రాజకీయం దిగొచ్చిన విద్య. గుండె ధైర్యం ఉంటే రాజకీయం చేయొచ్చు. మనకి టన్నులు కొద్ది ఉంది గుండె ధైర్యం, అసలు మీరు భయపడే ప్రశ్నే అవుతుంది. మీకు అండగా ఉంటాం. మీరు చెప్పండి, ప్రజాస్వామ్యం ఎంత గొప్పది అంటే
ఈ రోజున మనకు పుట్టపర్తి రోడ్లు బాగలేదని వస్తుంటే మీకు 5 రోజుల రోడ్లు చేయగలిగారా మీరు 5 రోజుల్లో అలాంటిది అంటే డబ్బులు ఉన్నాయి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బులు లేకపోతేనేసారా మరో డబ్బులు ఉన్నాయి కానీ మనసులే చేయాలి అంటే ఆ డబ్బులు అడకపోతే మరి ఎటిల్ పోతే తెలియదు మనకి అందుకని అడిగేవాడు ఉంటే తప్ప మనకి యముడికి మొగుడు కావాలన్న నిలకి మీకు చిరంజీవి గారిది ఒక సినిమా చెప్తాను యముడికి మొగుడు అందులో ఒక సీన్ ఉంటుంది రవిరాజా పిన్సెట్టి గారు దర్శకుడు ఆయన సత్యానంద గురు సత్యానంద గారు ఆయన రైటర్ తను నాకు బాగా ఇష్టమైన సీన్ చిరంజీవి గారు బాలు బాబాయ్ అనే ఒక సీన్ ఉంది అదేంటంటే థ్యాంక్ యూ వద్దు చాలు అంటే మీరు సరదాగా తీసుకోండి దీన్ని సినిమా సీన్ అయినా కానీ మన జీవితం ఎలా చూడొచ్చో చెప్తాను యముడికి మొగుళ్ళు మనం అమాయకంగా ఉన్నప్పుడు చిరంజీవి గారు అమాయకపు చిరంజీవిగా ఉన్నప్పుడు రావు గోపాలరావు గారు వాళ్ళ అబ్బాయి ప్రసాద్ బాబు అందరూ ఏడిపిస్తూ ఉంటారు రే కాఫీ తీసుకురా రే అది తీసుకురా కొడతా ఉంటారు ఆయన అమాయకం చిరంజీవి గారు వెళ్ళిపోయిన ఆయన ఆయన చనిపోతే ఆ స్థానంలోకి గట్టి చిరంజీవి గారు వస్తారు వచ్చి రోజు అలవాటుగా రివాజుగా వాళ్ళ మామయ్య కొడుకు వచ్చి తంటాడు అరే కాఫీ తీసుకురా టీ తీసుకురా అంటే భయపడాలి భయపడి వెళ్తే కొట్టున్న ముఖాన్ని కాఫీ కొట్టి ఇస్త్రీ ముఖాన్ని మీద కొడతాడు ఎంట్రా కొట్టావంటే అంటాడు నువ్వే కదా కొట్టమన్నావు అంటాడు ఎరా తమాషాలుగా ఉంది నీకని చెప్పి వాళ్ళ నాన్న రావుగోపురం పిలిస్తే ఎరా బాలు పొగరెక్కింది నీకు ఏంట్రా తాగుది అంటే బాబాయ్ అలా అనుకోలేదు ముందు మంచిగా నటిస్తారు బాబాయ్ అలా కాదు బాబాయ్ ఇలా కాదు బాబా అంటే లాభం లేదని నేను కొడతానని కర్ర పెట్టి ఇలా కొడితే కర్ర పట్టుకుంటాడు ఏంట్రా మన బాలు అయినా కొత్తగా ఉంది ఈ బాలు అంటే ఇలా పెట్టాడు కర్ర తిప్పి లాగి ఏంట్రా బాలు అదోలో చూస్తున్నావు అంటే అలా కర్ర తిప్పి ఏంట్రా బాలు అంటే బాబాయ్ బాలు కొట్టవుగా అంటాడు చూస్తావుగా అంటాడు గొడ్డును బాదినట్టు బాతు ఎందుకు చెప్తున్నా అంటే మనం భయపడే కొద్దే భయపడతారు ఎదురు తిరిగితే మటుకు ఎంత చోటుకైనా సరే ఎంత దాస్తికం చేసిన వాడికైనా సరే మన ఎదురు గొడ్డు అంటే నేను ఎందుకంటే చెప్తానంటే మీరు ఎదురు మీరు మనం ఎదుర్కోవాలి అన్న మనసుంటే చాలు ఆగిపోతారు గొడవల దాకా రారు ఎవరు వాళ్ళకి భయాలు లేవా మన ఒకరికైనా భయాలు ఏ నా మీద దాడులు జరిగితే నేను తీసుకోవట్లా నాకు వాళ్ళకి ఏముందంటే వాళ్ళకి దిగొచ్చారు వాళ్ళు ఎవరన్నా దాడులు చేసేవాళ్ళు ధైర్యంగా ఉండండి మీరు అందుకని ధైర్యం చెప్తున్నా ఇలాంటి ఎక్కడ దొరికినా కానీ కథలో కానీ సినిమాలో కానీ ధైర్యానికి సంబంధించినవి చదవండి ధైర్యం అనే దాన్ని మీ మనసులో చల్లండి బలంగా పారిపోకండి ఎందుకంటే చాలా ధైర్యమైన క్షేత్రం ఇది కృష్ణదేవరాయలు ఏలిన ప్రాంతం ఇది మర్చిపోకండి అలా మర్చిపోతారు అలాగే నేను వెనకబడిన తరగతుల గురించి మాట్లాడుతూ ఉన్నాను అగ్రకులాలు నేను చాలా గౌరవిస్తాను ఉదాహరణ మీకు తెలుసు నీకు ఇందాక చెప్పాను అగ్రకులాలను చాలా గౌరవిస్తాను కానీ నేనేం కోరుకుంటానంటే అగ్రకులాలు కూడా అందరూ కూడా ఒకటే కులం ఉండి 90% మంది అధికారులు 90% ఒకే కులం ఉన్నా నాకు ఇబ్బంది లేదు కానీ మీరు అందరికీ సమన్యాయం చేయకపోతే మీరు 90 మంది మీ వరకే చేసుకుంటే మరి మా పరిస్థితి ఏంటి మా బిడ్డల పరిస్థితి ఏంటి మా వెనకబడ్డ వర్గాల పరిస్థితి ఏంటి మిగతా వర్గాల పరిస్థితి ఏంటి మైనారిటీ వర్గాల పరిస్థితి ఇది కూడా ఆలోచించుకోవాలి అందుకని గట్టిగా ఉండడం నేర్చుకోవాలి అలాగే నేను ఒక మాట మాట్లాడాను ఇందాక రాజమండ్రిలో ఇలా వెనకబడ్డ అలాగే రాయలసీమలో కోస్తాంధ్రలో దళితుల మీద దాడి ఏదైనా జరిగితే కొంచెం గొంతెత్తి పోరాటం చేయగలరు బలంగా రాయలసీమలో దళితుల మీద దాడి జరిగితే గొంతెత్తడానికి కూడా భయపడే పరిస్థితి ఇక్కడ మీరు కావాలంటే మానవ హక్కుల పోరాటం తాలూకు సంచికాలు వారి పబ్లిక్ వారి ప్రచురణలు చూస్తే మనకు అర్థమవుతుంది భయం ఎక్కువ అలాగే ఒక జాతి కాదు ఇంకొచ్చి అన్ని వెనకబడ్డ జాతులు కానీ భయం అలా కాకుండా అందరూ ధైర్యం ఎదుర్కోవాలి అంటే మీరు సంఘటితం అవ్వాలి ఈ సమాజంలో మార్పుని తీసుకురాగలిగేది పెద్దనలాగా ఉండాలి అని
పెద్దనలా ఉండాలని ఒకటే మాట అన్నా చాలా వెనకబడ్డ కులాలకు మైనారిటీ గాని మిగతా క్రైస్తవ వర్గాలకు గాని అందరికీ కూడా ఈ రోజున కోస్తాంధ్రా నేను కోస్తా నుంచి వస్తా ఒకటి చెప్పాను కాపు వంటరి బలిజ తెగలకి మీరు పెద్దనవ్వాలి ఎందుకంటే మీకు మిగతా వర్గాలను తీసుకెళ్లగల ధైర్యం మీకుంది ఈ రోజున బలిజ సోదరులు కూడా బలిజ సోదరులు కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాం అందరూ నాయకులతో మాట్లాడండి ఇక్కడ మన బోయ సోదరులతో మాట్లాడండి వెనకబడ్డ దళిత సోదరులతో మాట్లాడండి బిడ్డను కోల్పోయి 14 ఏళ్ల బిడ్డ స్కూల్కి వెళ్తే తిరిగి వస్తానని బిడ్డ రాక శవమై తిరిగి వస్తే అలాంటి గిరిజనుల బిడ్డ సుగాలి ప్రీతి తల్లిని అలాంటి గిరిజనులు కుటుంబాల దగ్గరికి వెళ్ళండి వారిని కలుపుకోండి అండగా ఉండే మన పెద్దలు మసూదన్ రెడ్డి గారి లాంటి పెద్దల్ని ఆదినారాయణ రెడ్డి గారి లాంటి పెద్దల్ని అనేక రకాల పెద్దలు ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దలు వారందరిని అప్రోచ్ అవ్వండి అందరూ అభివృద్ధి జరగాలి అలాగా మిగతా కులాల అందరి దగ్గరికి వెళ్ళి మైనారిటీ వెళ్ళండి ముస్లిం మత పెద్దల దగ్గరికి వెళ్ళండి క్రైస్తవ మతల పెద్దల దగ్గరికి వెళ్ళండి అందరిని అడగండి రాయలసీమ బాగు కోసం మనం ఏం చేయాలి ఈరోజు నేను బలిజ సోదరులను కోరుకుంటాను మీరు పెత్తనం తీసుకోండి పెత్తనం తీసుకోండి మీరు రాయలసీమని మీ భుజస్కంధాల పైన పెట్టుకొని రాయలు వారి కళని నిజం చేయండి మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను నేను భయానికి భయం అవసరం లేదు మీకేదన్నా మీరు చూశారు ప్రకాశం జిల్లా గిద్దలూరులో మన జనసైనికుడు చనిపోతే నేను వచ్చి వెళ్ళి చూశాను అక్కడ అండగా ఉన్నాను నెక్స్ట్ ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తావో చూస్తామని చెప్పి ఎమ్మెల్యే చెప్పి వచ్చాం మనం అలాగే ఈ రోజున మిమ్మల్ని చెప్తా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండి బలిజ పెద్దలకు కూడా చెప్తా ఉన్నాను మీరు ప్రతి కుల పెద్దల దగ్గరికి వెళ్ళి రెడ్డి సామాజిక పెద్దల దగ్గరికి వెళ్ళి అన్ని అగ్రకులాల సామాజిక పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి మీరు మద్దతు తీసుకోండి మార్పు రావాలి 70 సంవత్సరాలు కొద్ది మందే కదా పాలించింది ఈసారి మార్పు కోరుకుందాం రెండు వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఒక కొత్త నాయకత్వాన్ని తీసుకొద్దాం భవిష్యత్తుని మార్చుకుందాం అందరికీ సమన్యాయం చేద్దాం ఇది నేను కోరుకుంటా ఉన్నాను ఈ మార్పుకి నేను కట్టుబడి ఉన్నాను ఈ మార్పుకి నేను నిలబడి ఉన్నాను నేను పారిపోయే వ్యక్తిని కాదు ఎదురుగా మీరు నాటు బాంబులేసిన ముందుకెళ్లి అంత మొండివాణి నేను వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు తెగించే వచ్చా తెగించి రాజకీయాల్లోకి వచ్చా పొద్దున రాజమండ్రిలో ఒకటే మాట చెప్పా నేను చేసే ఈ సుదీర్ఘ యుద్ధంలో నేను ఎప్పుడన్నా చనిపోయినా కానీ నా అస్థికల పొడి ఈ దేశం మొత్తం చల్లండి ధైర్యంతో బయటకు వచ్చి దాష్టికాన్ని ఎదిరించే యువశక్తి బయటకు వచ్చి ఈ సమాజం కోసం అండగా నిలబడే శక్తి రావాలని కోరుకుంటా ఉన్నా అంత తెగించున్నాను నేను దేనికి కష్టాలను చూసి మా బతుకులు మారట్లా మా బతుకులు మారట్లేదు ఏంటని నాకు రాయలసీమ అంటే ఎంత ఇష్టమో చెప్తా నా గోకులం సీత నా రెండో సినిమా ప్రొడ్యూసరు ఇద్దరు ఒకరు గణపతిరాజు చిత్తూరు ఆయన ఇంకొకరు దాశరథి గారని చెప్పి మన రైల్వే కూడూరు ఆయన బలిజ కులస్తులు ఆయన వచ్చి నా సినిమాలు తీశారు మొట్టమొదటిసారి నా జీవితంలో 100,000 రూపాయలు చేస్తుంది మనకి ఆయన దాశరథి గారు ఇచ్చారు నాకు మన రాయలసీమ బిడ్డ ఇచ్చాడు 100,000 రూపాయలు నువ్వు సినిమా చేయ నాకు ఆయన ఆశీస్సులు ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజుకు కూడా నాకు ఎప్పుడు మనస్ఫూర్తిగా రుణపడున్నాను ఈ నేలకి నేను కోరుకుంటుంది కూడా ఒకటే అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు
నేను మిమ్మల్ని ఎప్పుడూ కూడా వారి మంత్రులతోటి గాని వారి మంత్రులతోటి గాని వారి నాయకులతోటి గాని మీరు గొడవ పెట్టుకోకండి మీరు రెచ్చిపోకండి ఆలోచించండి మీ కోపాన్ని గుండెల్లో పెట్టుకోండి మీ కోపాన్ని గుండెల్లో పెట్టుకోండి మీ కోపాన్ని దాచుకోండి ఓ గుండెల మీద ఇలా కొట్టేసుకొని బైక్ సౌండ్లతో కాదు మీ గుండెల్లో ఉన్న మీ కోపాన్ని మీ అన్యాయాన్ని దాచుకోండి గుండెల్లో సమయం వచ్చినప్పుడు ఓటు మీద గుద్ది చూపించండి మీ కోపాన్ని అంతగాని గొడవలే పెట్టుకోదు మీ అభిప్రాయాన్ని ఏంటి అంటే ఏంటని మనం వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు తగ్గే ఉండండి కానీ లోపల తగ్గకండి బయటికి గొడవ పెట్టుకోండి లోపలికి తగ్గకండి మీ ఆత్మాభిమానాన్ని చంపుకోకండి మీ ఆత్మ గౌరవాన్ని కింద పడేసుకోకండి గట్టిగా ఉండండి మీరు మీకు అండగా ఉంటాను నేను అలాగే ఈ రోజున వైసీపీ ఎవరిని బతకనివ్వట్లేదు ఒక జేసీ దివాకర్ రెడ్డి గారిని బతకనివ్వరు నెల్లూరులో మా మనుక్రాంతి రెడ్డి గారిని ఇబ్బందులు పెడతారు అలాగే మా మధుసూదన్ రెడ్డి గారిని ఇంకా నానా హింసలు అంటే పోనీ మనందరికీ ఏమనిపిస్తుంది అందరూ రెడ్డి సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గం పెద్దలను అంతా చెప్తా ఉన్నారు ఇబ్బందులు పడుతున్నాం మేము కూడా చెప్పుకోలేకపోతున్నాం చెప్పకపోతేనేమో మానం పోద్ది చెప్పుకుంటే ప్రాణం పోద్ది అనే పరిస్థితిలో ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం పెద్దలు కూడా అందుకని అలాంటి పెద్ద దగ్గరికి వెళ్ళి అడగండి నేను ఎందుకు ఒక మీకు మొన్న ఒక మీ సభలో కొంతమంది చూసి ఉండొచ్చు కానీ ఈరోజు చెప్తా ఉన్నా ఒక జర్మనీలో ఒక క్రైస్తవ చర్చి ఫాదర్ హిట్లర్ వచ్చిన కొత్తల్లో మా వాడనుకొని వెళ్తే ఏదో గొప్ప సాధిస్తాడు నేను వెళ్తే అందరినీ ఆయన ఇబ్బంది పెట్టాడు ముందు కమ్యూనిస్టును చంపేస్తే ఈ చర్చి ఫాదర్ అనుకున్నాడు నేను కమ్యూనిస్టుని కాదు నాకేం అవదులే అనుకున్నాను సోషలిస్టులను కొడితే నేను సోషలిస్ట్ని కాదు కదా ఏం అవ్వలేదు అనుకున్నాను ట్రేడ్ యూనియన్ వాళ్ళని కొడితే నేను ట్రేడ్ యూనియన్స్ని కాదు కదా నాకేం అవదు అనుకున్నాను అలాగే జ్యూస్ను కొడితే జ్యూస్ నేను జ్యూని కాదు కదా అనుకున్నాను ఈయన ఈయన కూడా కొట్టేస్తే సిట్లరు ఈయన ఆదుకోవడానికి ఒక్కళ్ళు లేరు ఈ రోజున సమస్య ఒక రఘురామరాజు రఘురామ కృష్ణరాజు గారికి సమస్య వచ్చిందా జేసీ దివాకర్ రెడ్డి గారికి సమస్య వచ్చిందా అలాగే మధుసూదన్ రెడ్డి గారికి సమస్య వచ్చిందా ఎవరికి సమస్య వచ్చినా మనం వాళ్ళకి అండగా నిలబడకపోతే రేపొద్దున మన సమస్య వస్తే ఎవరు రారు అందుకని అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆ సమస్య రెడ్డి వాళ్ళకి మనకు వద్దు అనుకోకూడదు ఆ సమస్య కమ్మవారికి లేని అనుకోవద్దు ఏ సమస్య ఎవరికి వచ్చిన ఈ సమస్య బోయ కులస్తులకి అనుకోవద్దు ఈ సమస్య పొద్దున బలిజి కులస్తులకి వస్తే ఎవరు రాకపోవచ్చు అందుకని చెప్తాం మనం అందరికీ అండగా నిలబడదాం కులాలకు అతీతంగా ముస్లిం మతాలకు కానీ క్రైస్తవ మతాల సోదరులకు అందరికీ అండగా నిలబడదాం ఆ మహత్తర బాధ్యత ఈరోజు రాయలసీమలోని రెడ్డి మనకి బలిజ పెద్దలందరికీ నేను విన్నవించుకుంటామని మీ చేతుల్లో ఉంది రాయలసీమ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీరు పెద్దన్నగా వ్యవహరిస్తే ఇంత పెద్ద కులం సమూహం మీరు మీరు బాధ్యత తీసుకోండి భయపడకండి మీలాంటి వాళ్ళకి అండగా ఉంటాను నాలాంటి వాడు ఉన్నాడు మనం దేనికి భయపడాలి వారి బాంబులకే కదా ఆ బాంబులకి నేను అడ్డం వస్తాను మరి భయపడద్దు నేను పోరాటం చేస్తాను 2008లో నా లైసెన్స్ని రివాల్వర్ ఇచ్చేశాను దేనికి అనుకున్నా సరదాగా నాకు ప్రాణ రక్షణ అవసరం నాకు ప్రాణం మీద మమకారం లేదు మార్పు మీద మమకారం తప్ప ప్రాణం మీద మమకారం లేదు ఆ మార్పు ఎలాంటిదంటే మన జీవితాల్లో బాగుండాలి మన జీవితాలు అందంగా ఉండాలి మార్పు అది నేను కోరుకునేది సో ఈ రోజున మనందరం బయటకు వస్తే ఇంత రోడ్లు పడిపోయినాయి మీరు ఊహించుకోండి రేపు పొద్దున మన ప్రభుత్వం వస్తే అంటే ఒక్క మాట చెప్తే ధవళేశ్వరం బ్రిడ్జ్ మీద రోడ్లు పడ్డాయి ఒక మాట చెప్తే మన పుట్టపర్తిలో రోడ్లు పడ్డాయి అలాంటిది మనమే అధికారంలోకి వస్తే ఇంకా మనం ఎలా చేసుకోవచ్చు నాకు డబ్బులు అవసరం లేదు వేల కోట్లు అవసరం లేదు వేల ఎకరాలు అవసరం లేదు నా డబ్బు నేను సంపాదించుకోగలను నా దగ్గర డబ్బు లేకపోతే అడిగి మొన్న కూడా చెప్పాం మీలో ఎవరో ఒక ముంత పెడితే నేను రోడ్డు మీద తీసుకుని పని చేయగలను నాకేం కావాలి కుటుంబాన్ని వదిలిచ్చిన వాడిని మీ అందరి కోసం అందుకే నేను త్యాగం చేసి వచ్చాను మీకు అండగా ఉండటానికి వచ్చాను మీ ఆశీస్సులు ఇవ్వండి ఈరోజు మనం పెడుతున్న మార్పు గాంధీ జయంతి రోజున వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన జెండా రెపరెపలాడాలి మార్పు తీసుకురావాలి మన రాయలసీమ జీవితాల్లో యువత పక్క రాష్ట్రాలకు కాదు ఇక్కడే రాష్ట్రంలో ఉండి
మన పెద్దోళ్ళకి అందుబాటులో ఉండేలాంటి రాయలసీమ రతనాల సీమ రాయల వారి ఏలని సీమను చేసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్. నేను చెప్పాను దాశరథి గారు నాకు మొదటి 100,000 రూపాయలు ఇచ్చిన వ్యక్తి ఈయన, మన రాయలసీమ బిడ్డ. ఓకే, సామాన్య జై హింద్ చెప్పిన తర్వాత అయిపోద్ది, కానీ పెద్దలు చెప్తా ఉన్నారు వీవర్స్ కానీ ఎమ్మిగినూరు అన్ని, నేను చేనేత కుటుంబాలకి నేను చెప్పకర్లేదు మీకు అండగా ఉండేవాడిని. చేనేత కుటుంబాలకి నేను అండగా ఉండేవాడిని, చేనేత కష్టాలు తెలుసుకున్నవాడిని. అందుకని చెప్తా ఉన్నాను, మీకు మాటిస్తున్నాను. నేను ఒక కులం ఈ కులం ఒకరోజుకి అన్ని కులాల గురించి మాట్లాడలేని సమయం నాకు, కానీ ప్రతి కులం గురించి ఆలోచించేవాడిని మారుమూల. అది పిచ్చకుంట్ల కులమా, డక్కలియా, రిల్ల, మాదిగ ఉపకులాలన్నీయ, దళిత ఉపకులాలు, అన్ని కులాల గురించి సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడిని, వారి కష్టాలను చూసిన వాడిని, నేను అన్ని వెనకబడ్డ జాతుల గురించి అధ్యయనం చేసిన వాడిని. అందుకని చెప్తా ఉన్నాను, మేమందరికీ సమన్యాయం చేస్తాం, మైనారిటీ వర్గాలకు అండగా నిలబడతాం, కైస్తవ మాత పాటించే మన సోదరులందరికీ అండగా నిలబడతాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. బాబు, మీరందరూ యువత, మీకు రాయలసీమలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారమ్మా? మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయా? మీకు మరి రాయలసీమ పెట్టే కదా, మరి వారు మరి ఎందుకు చేయలేకపోయారు ఆలోచించుకోండి. అలాగే మనం జనసేన పార్టీ చాలా విలువలతో ఉన్న పార్టీ, ఈరోజు బద్వేల్ ఉప ఎన్నిక వచ్చింది. వస్తా సార్. ఇప్పుడు వస్తే రోడ్లే వచ్చినాయి. ఇప్పుడు వస్తే రోడ్లే వచ్చినాయి. రేపొద్దున ప్రభుత్వం వస్తే మన బతుకులే మారిపోతాయి. నచ్చిన బద్వేల్ బైపోల్స్ లో కడప జిల్లా పోటీ చేయమని చాలా ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా పెద్దలందరితో కూర్చొని ఒకటే నిర్ణయించుకున్నాం. అక్కడ చనిపోయిన ఎమ్మెల్యేలు ఎవరున్నారో ఆయన సతీమణికే ఓటు మనకి పోటీకి నిలబెడుతున్నందుకు గౌరవంగా వైసీపీతో పోటీ చేస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఈ ఒక్క ఉప ఎన్నికల మటుకు వారికి చనిపోయిన వారి సతీమణి గౌరవిస్తూ మేము ఎవరిని అభ్యర్థిని నిలబెట్టకుండా వారినే పోటీ చేసి ఏకగ్రీవం చేసుకుంటే మంచిదని కూడా మేము తెలియజేసుకుంటూ మేము ఈ పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నాం. ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజకీయాల్లో విలువలు ఉండాలని చెప్తూ దానికి నిదర్శనంగా ఈ తార్కాణం చూపిస్తూ మీ సెలవు తీసుకుంటూ ఇంత ప్రేమతోటి ఆహ్వానం పలికిన దారి పొడుగున ప్రేమతోటి ఆశీస్సులు అందించిన అక్క చెల్లెళ్ళకి పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.